ఉంది సార్, ఇండికా సమాచారం ఉంది. అంటే ఇండికాలో ఉన్నటువంటి సమాచారం ఉంది. అర్థమైందా? ఇప్పుడు నేను మెగస్థనీస్ అనుకోండి, మీరందరూ అలెగ్జాండర్ సైనికులు అనుకోండి, అర్థమైందా? నేను ఇండికా బుక్ రాసేసా, మీరేం చేశారు అబ్బా ఎంత బాగా రాసావయా అని చెప్పేసి నువ్వు ఏం చేసావు, నా బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు రాసినావు, ఒక్కొక్క దగ్గర నీకు కావాల్సినవి రాసుకున్నావు. దాన్ని కాదు నన్ను చూడాలి, చెప్పాలి. అర్థమైందా? నీకు అర్థం కాలే? ఏమర్థమైంది? అమ్మా చాలా హెల్ప్ చేశారు సార్. ఇండికా గ్రంథంలో ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం ఏం చేశారు? అలెగ్జాండర్ సైనికులు రాశారు. మా ఎందుకు? వాళ్ళు రాశారు కాబట్టి దాంట్లో ఉన్న సమాచారం మనకు తెలుస్తుంది. ఇండికా దొరికిందా లేదా? దొరికిందా? దొరికింది. ఏ దొరకలే కదా, దొరకలే. అలెగ్జాండర్ సైనికులు రాసిన దాంట్లో దొరికింది, అదే ఇన్ఫర్మేషన్ అక్కడ రాయండి. ఓకేనా? ప్రస్తుతం ఇండికా గ్రంథం లభించట్లేదు. ప్రజెంట్ ఇండికా బుక్ ఈజ్ నాట్ అవైలబుల్. ప్రజెంట్ ఇండికా బుక్ ఈజ్ నాట్ అవైలబుల్. ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇండికా వాజ్ రిటర్న్ ఇన్ అలెగ్జాండర్ సోల్జర్స్ బుక్స్. ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇండికా వాజ్ రిటర్న్ ఇన్ అలెగ్జాండర్ సోల్జర్స్ బుక్స్. అంటే ఇండికా గ్రంథంలోని సమాచారాన్ని అలెగ్జాండర్ సైనికులు రచించారు, రచించిన గ్రంథాలలో ఉంది. ఇండికాలోని సమాచారం అలెగ్జాండర్ సైనికులు రచించిన గ్రంథాలలో ఉంది. అలెగ్జాండర్ సైనికులు రచించిన గ్రంథాలలో ఉంది. ఓకేనా సార్? గమ్మత్తు సార్ ఒకసారి. ఇది సార్ మనకు ఇండికా బుక్ చెప్తుంది. ఆ ఇండికా బుక్ మనకు ఏం చెప్తుందంటే, శాతవాహన్లకు 30 కోటలు ఉన్నాయట సార్. ఏమని చెప్తుంది సార్? 30 కోటలు. శాతవాహనాస్ హ్యాడ్ 30 ఫోర్ట్స్. ఫోర్ట్స్, FORTS, ఫోర్ట్స్ అంటే కోటలు. అంటే 30 కోటలు ఉన్నాయి. నేనేం చెప్పినా కూడా బోర్డు మీద రాయకపోతే రాయాలి. కాల్బలం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ఫాంట్రీ అంటారు. ఇన్ఫాంట్రీ, INFANTRY. 100,000 కాల్బలం ఉంది. ఏమైనటువంటి గ్రంథం ఏంటిది? ఇండికా. ఇండికా దొరుకుతుందా? దొరకట్లేదు. ఇండికాలో సమాచారం ఎక్కడుంది? అలెగ్జాండర్ బాబు మా పిల్లలు, అర్థమైందా? కాము కూర్చుంటే జీవితాంతం కాము కూర్చోవాలి. ఓకేనా? కాము కూర్చోవద్దు, పోరాటం చేయాలి. నాకు వస్తుంది, వస్తే మళ్ళీ చెప్పు. ఓకే, యాటిట్యూడ్ ఉండద్దు. చెప్పు చెప్పు చెప్పు, చెప్పాలి. ఏంటిది, ఎంత కాల్బలం ఉందట? 100,000 కాల్బలం ఉంది. ఎన్ని కోటలు ఉన్నాయట? 30 కోటలు ఉన్నాయట. ఇవి ఎవరు రాశారు? ఇండికాలో ఉంది. ఇండికా దొరుకుతుందా? ఇండికాలో సమాచారం ఎవరు రాసిండ్రు? డిడ్ యూ హ్యావ్ ద కరెక్ట్ నాలెడ్జ్? కరెక్ట్ నాలెడ్జ్ వచ్చిందా? అయిపోయింది. దాని తర్వాత ఇక మనకు ఇది అయిపోయింది, ఇండికా అయిపోయింది. రెండోది, ఒకడు ఎర్ర సముద్రం నుంచి బయలుదేరింది సార్. ఎక్కడి నుంచి బయలుదేరింది సార్? భారతదేశానికి అక్కడెక్కడో ఉన్నటువంటి మన సౌదీ అరేబియా పక్కన ఉంటుంది అది. ఏంటి? ఎర్ర సముద్రం, రెడ్ సీ. ఎర్రగా ఎందుకు ఉంటారు సార్? అందరూ రెడ్ కలర్ వెళ్తాడు దాంట్లో. ఎందుకంటే అక్కడ ఎర్రటి ప్లాంట్స్ కొన్ని చచ్చిపోయి ఉంటాయి. ఆ ఎర్రటి ప్లాంట్స్ చచ్చిపోవడం వల్ల ఆ సీ అంతా ఏంటిది అని అంటే రెడ్ ప్లాంట్స్ పెరుగుతాయి ఆ సముద్రంలో. అందుకే దాన్ని ఏమంటారంటే రెడ్ సీ అంటారు. ఆ ఎర్ర సముద్రం నుంచి ఒకడు బయలుదేరాడు. ఏమేసుకొని? ఒక నావ వేసుకొని బయలుదేరాడు. అంటే వీడిని ఏమంటారు? ఎక్స్ప్లోరర్ అంటారు. ఎక్స్ప్లోరర్ అంటే ఏంటిది? సాహసయాత్రికుడు. ఎవరు సార్? సాహసయాత్రికుడు అంటారు. ఆ ఎక్స్ప్లోరర్ బయలుదేరుతారు సార్. ఎవరు? ఎక్కడి నుంచి? ఎర్ర సముద్రం నుంచి బయలుదేరి ఇండియాకు వచ్చి, మొత్తానికి అక్కడి నుంచి వచ్చి ఇండియాకు వచ్చి ఇండియా సమాచారాన్ని గురించి ఇచ్చింది. అంత బాగానే ఉంది. అంత అయిపోయినాక వీడెవడా అని చూసినాం. ఈ ఎర్ర సముద్రం గురించి రాసిన వాడు ఎవడా అని ప్రతి పేజీలో వెతికినాం. ఎక్కడా వాడి పేరు తెలియలేదు. వాడి పేరు మనకు తెలియలేదు. అర్థమైందా? వాడు ఏం చేసిండు? ఇక రోజు నేను ఇక్కడ దాకా వచ్చినా, ఇది ఈ చేప తిన్నా, ఈరోజు ఇట్లా వండుకున్నా, ఇక్కడ ఈ ఐరన్ లాగినా అని వాడి దినచర్య మొత్తం రాసింది. అర్థమైందా? ఆ దినచర్య రాస్తే అదొక బుక్ అయింది. బుక్లో ఇంతకు ఎక్కడన్నా పేరు పెట్టిందా అంటే పేరు రాయలేదు. మొత్తం రాసి వాడి పేరు మర్చిపోయింది. ఓకేనా? అందుకే అన్నోన్ సెయిలర్ అంటే అజ్ఞాత నావికుడు రచించినటువంటి బుక్, పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. ఏంటి సార్? పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అంటే, పెరిప్లస్ అంటే ఏంటి సార్? దినచర్య ఆఫ్ ఎరిత్రియన్ సీ. ఎరిత్రియన్ సీ అంటే ఏంటి సార్? ఎర్ర సముద్రం. పెరిప్లస్ అంటే ఏంటి సార్? దినచర్య.
ఎర్ర సముద్రం మీద ఏంటి సార్? దినచర్య. ఎర్ర సముద్రం మీద ఏంటి సార్? దినచర్య. పెయిన్ ప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ. అర్థమైందా? పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ అంటే ఏంటి? ఎర్ర సముద్రంపై దినచర్య అని అర్థం. ఓకే, తర్వాత మనం చదువుకోవాల్సింది ఏంటంటే, ఇది రాశాడు అన్నోన్ సెయిలర్ అని రాయండి. ఎవరు? అజ్ఞాత నావికుడు రాశాడు. ఈ అజ్ఞాత నావికుడు వచ్చినటువంటి పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ భారతదేశం గురించి, శాతవాహనుల గురించి వివరిస్తుంది. ఎవరి గురించి వివరిస్తుంది? శాతవాహనుల గురించి వివరిస్తుంది అని చెప్పచ్చు. మన మన యొక్క హద్దుల గురించి చెప్తుంది. హద్దులు అంటే ఏంటిది? రాజ్య సరిహద్దుల గురించి చెప్తుంది. ఆ విషయం రాసుకోండి. అండ్ ది బౌండరీస్ ఆఫ్ శాతవాహన్స్, శాతవాహనుల యొక్క బౌండరీస్ గురించి వివరిస్తాం. శాతవాహనుల యొక్క బౌండరీస్ గురించి వివరిస్తాం. ఇవి శాతవాహనుల గురించి చెప్పే శాతవాహన గ్రంథాలు. శాతవాహనుల గురించి చెప్పే